తల్లి నువ్వెందుకు ఇలా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు ఇలా బాధపడితే నేను భరించలేనురా నా మాట విను అన్ని సర్దుకుంటాయి బాధపడకుండా ఎలా ఉంటాను డాడీ జరిగింది చిన్న కొడవు కాదు పృథ్వీకి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ మనం చెట్ట వల్ల కనిపిస్తున్నాం పృథ్వీ రెస్పాండ్ అవ్వట్లేదు ఫోన్ తీయట్లేదు ఇక నా మోహన్ చూడ డాడీ అలా ఎందుకు అనుకుంటావమ్మా తనకి కాస్త స్పేస్ ఇవ్వు తనే నీకు ఫోన్ చేస్తాడు చేసేలా నేను చేస్తాను నువ్వు ఏడవకు ప్లీజ్ తల్లి ప్లీజ్ పృథ్వీ ఇంటికి వెళ్ళాను ఎవరూ లేరు పిచ్చి దాంట్లో వెయిట్ చేశాను లక్కీగా వంశీ అంకుల్ దివ్య ఆంటీ కలిశారు కలిశారా ఏమన్నారు వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను అయినా నువ్వు చేసే పనులని ఎవరు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు మా కోసం మా కన్ని లగ్జరీస్ ఇవ్వడం కోసం నువ్వు కష్టపడుతున్నావు అనుకున్నాను కానీ ఇంకొకరి జీవితాల్ని పణంగా పెట్టి మా లైఫ్ నిలబెడతావు అనుకోలేదు అన్ని చెడ్డ పనులే నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు డాడీ నేనేం చేసినా మీకోసమే కదమ్మా నిన్ను ఇలాంటి పనులు చేయమని మేము నిన్ను అడిగామా డాడీ అపురూప కావేరి వాళ్ళ డాడీలు ఇలాంటి పనులు చేసి వాళ్ళకి అంత మంచి లైఫ్ ఇస్తున్నారా నీ వల్ల ఆ బాను అనే వల్ల ఈ రోజు నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన పృథ్వీని పలకరించలేని స్థితిలో ఉన్నాను నేనంటే అభిమానించే ఓ ఫ్యామిలీ నన్ను పరాయిదానిలో చూస్తుంది ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ డాడీ ఐ వాంట్ పృథ్వీ నాకు నువ్వు ఇచ్చే లగ్జరీస్ వద్దు పృథ్వీ కావాలి నాకు పృథ్వీ కావాలి కావాలి రేఖ నీకు పృథ్వీతో పెళ్లి జరిపిస్తానని వంశీ నాకు మాటిచ్చాడు తను మాట నిలబెట్టుకుంటాడు నిన్ను కాదనే హక్కు ఎవ్వరికీ లేదు అని నువ్వనుకుంటే సరిపోదు మన ఫ్యామిలీలో నీకు అన్నయ్యకి మధ్య కూడా ఎలాంటి బౌండింగ్స్ ఉండవు ఎవరి మీద ఎవరికి రెస్పెక్ట్ ఉండదు కానీ వాళ్ళ ఫ్యామిలీ అలా కాదు అందరూ ఒకే మాట మీద ఉంటారు శ్రీనివాస్ తాతయ్య ఫ్యామిలీకి నచ్చని వాళ్ళు పృథ్వీ కూడా నచ్చరు ఇప్పుడు పృథ్వీ నన్ను కాదంటే నాకు దూరం అయితే దూరం కానివ్వను కల్లో కూడా నీ చేత కన్నీళ్లు పెట్టనివ్వను ఏం జరిగినా ఎవరడ్డొచ్చినా నువ్వే వంశీ ఇంటి కోడలవే పృథ్వీకి భార్యవే ఇది నా ప్రామిస్ నన్ను నమ్ము తల్లి
ఏం కావాలి ధ్రువా మనశ్శాంతి ఇవ్వగలవా అది మనం చేసే పనులను బట్టి మన నడవడికను బట్టి మన ఆలోచనలను బట్టి దొరుకుతుంది మాయల పకిరి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రశాంతత నీ నల్లకోటలో ఉంది అది నీకు తెలుసు లాయర్వి కదా దీనికైనా ఓ రేట్ ఉంటుంది చెప్పు దేన్నైనా డబ్బుతో కొనాలనుకునే గుణం మానుకుంటే దేన్నైనా అమ్మాలనుకునే ఆలోచన మాయమవుతుంది అప్పుడు ప్రశాంతత కోసం వెతుక్కునే పని ఉండదు నేను నిన్ను సలహా అడగట్లేదు సాయం అడుగుతున్నావా అయితే అప్రోచ్ చేయ పద్ధతిది కాదు నాకు యాంటిస్పైటరీ బెయిల్ కావాలి అది నువ్వే ఇప్పించాలి అదే నా ప్రశాంతత ఎంత ఖర్చైనా పర్వాలేదు వెళ్ళి బెయిల్ తీసుకురా వంశీ ఎలా కనబడుతున్నానరా నీకు నువ్వు చేసే చెత్త పనులకి నేను సపోర్ట్ చేస్తానని ఎలా అనుకున్నావ్ తప్పు చేసా శిక్ష అనుభవించు వంశీ నువ్వు నా లాయర్వి కాదు నీ లాయర్ని కాదు లాయర్ని ఒక లాయర్గా నేను నీకు సపోర్ట్ చేయను వంశీ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తావనుకున్నా సాయం చేస్తావనుకున్నా కానీ ఇలాంటి మాట నీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తూనే ఉన్నాను అందుకే తప్పుని ఒప్పుకోమని సలహా ఇచ్చాను ఫ్రెండ్ విలువ నీకు తెలియదు కాబట్టి నిర్లక్ష్యం చేసావు నేను స్నేహానికి విలువిస్తానే కానీ స్నేహితుడి చేసే వెధవ పనులకు కాదు వంశీ ఇంకొకసారి ఆలోచించు నువ్వు వెళ్ళి వేరే లాయర్ని వెతుక్కో ధ్రువ ఇక నుండి నీ వ్యాపారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు నా వ్యాపారాలతో నీకు సంబంధం లేదు మరి నాతో సంబంధం ఉందా నువ్వు నా ఫ్రెండ్వి అందుకే నువ్వింకా ఇక్కడ నిలబడగలిగా సరే అయితే నేను వేరే లాయర్ని వెతుకుంటాను కానీ నువ్వు నీ ఫ్రెండ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకో నా కూతురు రేఖని నీ ఇంటి కోడలు చేసుకో అది కాలం నిర్ణయిస్తుంది వేదాంతం వద్దు వంశీ కాలం కాదు నువ్వు దివ్య నిర్ణయించాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నా బిడ్డ ఇంటి కోడలు కావాలి ఏం మాట్లాడుతున్నావు ధ్రువ బెదిరింపులతో పనులు జరగవు ఇప్పటిదాకా వాళ్ళు నా మీద ప్రయోగించింది బెదిరింపే కదా దివ్య మీ పెద్దనాన్న కంటి చూపుకి వంశీ భయపడటం వల్లే కదా తన నోట ఇన్ని మాటలు వస్తున్నాయి అదే ఫాలో అవుతున్నా ధ్రువ
మూర్ఖత్వంతో ఏమీ సాధించలేను. ముందు చట్టానికి లొంగిపోయి శిక్ష అనుభవించు. కనీసం నీ మీద దయైనా పెరుగుతుంది. నాకు కావాల్సింది ఏదైనా కావాల్సినప్పుడు తీసేసుకున్నాను. ఎవర్ని చేయిచాచి అడగలేదు. అలాగే నా కూతురు కోరుకున్నది అడుక్కొచ్చి ఇవ్వలేదు. నీ కొడుకు కూడా అంతే. నా బిడ్డ కంట్లో నలుసు పడితేనే తట్టుకోలేని వాణ్ణి. ఇప్పుడు తను కన్నీళ్లు పెడుతోంది పృథ్వీ కోసం. ఎక్కడ దూరం అవుతాడనని భయపడుతోంది. దానికి కారణం మీ వాళ్ళు. సహించలేను. నా బిడ్డ బాధపడితే భరించలేను. పృథ్వీతో రేఖ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. అది నీ చేతుల్లోనే ఉంది వంశీ. ధ్రువ, పెళ్ళనేది చీకటి వ్యాపారం కాదు. చాటుగా చేయడానికి రెండు కుటుంబాలు, ఆ కుటుంబానికి సంబంధాలున్న మనుషులు, ఆ మనుషుల మనసులు, అభిప్రాయాలు, నమ్మకాలు, ఇలా చాలా వాటితో ముడిపడి ఉంటుంది. అందరి ఆనందాల మధ్య జరగాల్సి ఉంటుంది. బంధాల కోసం పాకులాడితే బ్రతుకులు స్పాయిల్ అయిపోతాయి వంశీ. అర్థం కాలేదా? నువ్వు కానీ ఈ పెళ్లి జరిపించకపోతే 15 ఏళ్లుగా పాతిపెట్టిన నిజాలని నేను బయటికి తీస్తాను. ప్రశాంతి తండ్రిని చెయ్యని తప్పుకి కేసులో ఇరికించి అతన్ని జైలుకి పంపించి ప్రశాంతికి తండ్రిని దూరం చేసింది ఎవరో డైరెక్ట్గా ప్రశాంతికే చెప్పేస్తాను. హరిస్తే లాభం లేదు వంశీ. నా కూతురి సంతోషం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. అదే జరిగితే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. నేను మురుకున్నావు నిజాం. ఇది బిగినింగ్. ప్రశాంతి తండ్రిని చెయ్యని తప్పుకి కేసులో ఇరికించి అతన్ని జైలుకి పంపించి ప్రశాంతికి తండ్రిని దూరం చేసింది ఎవరో డైరెక్ట్గా ప్రశాంతికే చెప్పేస్తాను. నా తమ్ముడు ఎవరి వల్ల జైలు పాలయ్యాడో, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఆ ధ్రువకి తెలుసన్నమాట. అంటే
ప్రశాంత్ కి తండ్రిని దూరం చేసిన వాళ్ళు వంశీకి కూడా వంశీ అంకుల్ స్వయంగా పృథ్వీతోనే చెప్పారట నీ ప్రేమ గురించి తెలిసింది మాకు మంచి రోజు చూసుకొని ఎంగేజ్‌మెంట్ జరిపిస్తామని పాటికి ఆంటీ వాళ్ళు శ్రీనివాస్ తాతయ్యతో మాట్లాడేసుంటారు. వావ్, ఇంటికొచ్చి అత్తయ్యతో మన ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేయాలని డిస్కస్ చేస్తూ ఉంటారు. పద పద ఇంకా రాలేదే? వస్తున్నాను అత్తయ్య, త్వరగా రా. వచ్చేస్తున్నాను అత్తయ్య. నువ్వు ఏమైంది అత్తయ్యకి? అదోలా మాట్లాడుతుంది. ఏమంటుంది? గొంత ఏదో తేడాగా ఉంది. జలుబు చేసిందేమో. పృథ్వీ, నేను మాట్లాడుతుంటే కట్ చేసింది. అబ్బా, ఏం అయ్యుండదు ప్రశాంతి. మమ్మీ డాడీ మన ఎంగేజ్మెంట్ గురించి చెప్పుంటారు. ప్రిపరేషన్ టెన్షన్ అయి ఉంటుందిలే. అంతేనంటావా? ఏ, ఇంకేమైనా అనమంటావా? సరే పద. నువ్వేం టెన్షన్ పడక కావేరే, నేను బాణుని పాండుగారింటికి పంపిస్తాను, వాళ్ళకి సారీ చెప్పిస్తాను. బాయ్ కావేరే. సతీష్, లోపలికి రావా. ఇప్పుడొద్దు, వెళ్తాను. బాయ్. బాయ్. ప్రశాంతి రాలేదమ్మా? తెలీదు రాదమ్మా, నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు. బయట కారుంది, మమ్మీ డాడీ ఇంట్లో ఉన్నారా? వచ్చారమ్మా, గదిలో ఉన్నారు. హాయ్ మామ్. హాయ్ డాడ్. హాయ్ మా. కావేరి, ఏంటి డల్గా ఉన్నావు? నేనా? అదేం లేదు మమ్మీ. అవును, మీరేంటి సీరియస్గా ఉన్నారు? నథింగ్, వి ఆర్ ఫైన్. ఓకే డాడీ, నేను ఫ్రెష్ అవ్వాలి. బాయ్.
అనుకున్నా కావేరి ఫోన్ చేస్తుందని చేసింది తన ఫోన్ చేయకుండా ఉంటే మనం ఆశ్చర్యపోవాలి మాట్లాడు అరే చార్జింగ్ అయిపోయిందా సరే ఇంటికి వెళ్తాం కదా మాట్లాడతానులే అన్నయ్య ఎక్కడున్నా ఫోన్ లిఫ్ట్ చేయు ఎప్పుడు వస్తా త్వరగా రా అన్నయ్య నీకు విషయం చెప్పాలి నీకంటే ముందు మమ్మీ వాళ్ళకి చెప్దామా అంటే కాంప్లికేటెడ్ అవుతుందేమో అని భయం వేస్తుంది హలో హలో కావేరి నేను లల్లిని ఏంటి లల్లి పృథ్వీ ఫోన్ తీయడం లేదు కావేరి ఒకసారి మాట్లాడాలి ఏమైంది నేను అన్నయ్య కోసమే వెయిట్ చేస్తున్నాను నా ఫోన్ తీయట్లేదు తను రాగానే వెంటనే ఫోన్ చేయించువా ప్లీజ్ ఏంటంత అర్జెంట్ విషయం ఏంటి అది మరి ఏం లేదు రేఖ విషయం చెప్తే ఏమవుతుందో అది పృథ్వీకి చెప్పాలి కావేరికి చెప్పకపోతేనే బెటర్ ఏంట్లల్లి చెప్పు అది నన్ను ఒక చోటకి తీసుకెళ్తానన్నాడు కావేరి ఓ సరే చెప్తాలి బాయ్ కావేరి బాయ్ ఏంటమ్మా ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు ఎక్కడికి నువ్వేం చెప్పాలనుకున్నావు గుర్తుంచుకో ఎలా చెప్పాలనుకున్నావు నిర్ణయించుకో ఈలోగా నేను వెళ్ళి కాఫీ తెచ్చుకుంటాను అన్నయ్య ఏహే కూర్చో ప్రతిదీ ఈజీగా తీసుకుంటావు చెప్పేది వినవా ఇప్పుడు కాఫీ తాగకపోతే ఏంటంటా కావేరి ఏమైందిరా సరదాగా ఉంటే తప్పలేదు కానీ నిర్లక్ష్యంగా ఉంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నయ్య సరే ఓకే ఏంటో చెప్పు నీ పెళ్ళెవరితో అన్నయ్య